नमस्कार शिल्पा टीवी न्यूज़ की स्वागत नंद्याल पट्टण प्रजलकु मरियु शिल्पा टीवी प्रेक्षकुलकु क्रिस्मस मरियु वैकुंठ एकादशि शुभाकांक्षलु। నంద్యాల పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు అక్కచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ మహానంది పుణ్యక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ పునఃప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్న మార్కెట్ అసోసియేషన్ నాయకులు పట్టణంలోని ప్రతాప్ రామ్నాథ్ థియేటర్లు పునఃప్రారంభం 2000 సంవత్సరాల క్రితం ఆది సంబూధుడైన యేసుక్రీస్తు నరవతారిగా భూమిపైన కన్యమరియ గర్భమందు జన్మించిన శుభదినమే క్రిస్మస్ ప్రపంచంలోని కోట్లాది క్రైస్తవులు క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది నంద్యాల పట్టణంలో గురువారం అర్ధరాత్రి నుండి చర్చిలలో క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనలు నిర్వహించడం జరిగింది వీధుల్లో మేళ తాళాలతో వాయిద్యాలతో యువకులు సంబరాలు చేసుకున్నారు క్రిస్మస్ ను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని హోలీ క్రాస్ కేథడ్రల్ పరిశుద్ధ మత్తయి దేవాలయం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఏబిఎం చర్చ్ యేసుకృప టెక్ సిఎస్ఐ చర్చ్ అనేక క్రైస్తవ ఆలయాల్లో క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు చర్చిలలో రంగురంగుల అలంకరణలు విద్యుత్ దీపాలతో మరింత శోభాయమానంగా ప్రజలను ఆకట్టుకున్నాయి క్రైస్తవ సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు We bring to you and your kin good tidings for
అందాల తారారు దించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని తాటుతును అందాల తారారు దించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని ఏకాదశి పర్వదినమును పురస్కరించుకొని నాంద్యాల పట్టణం సంజీవ నగర్ రామాలయంలో శ్రీ మత్తిలేటి నరసింహ దేవాలయం బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం శ్రీకృష్ణ మందిరంలో వెలసిన స్వామివార్లకు శుక్రవారం వేకువజాము నుండి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు లక్ష పుష్పాలంకరణ ఇత్యాది పూజలు అర్చకులు నిర్వహించడం జరిగింది. స్వామివార్లను ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడం వల్ల గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందని వేద పండితులు ఉద్బోధించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివార్లకు దర్శించుకోవడానికి భక్తాదులు ఆలయాల్లో బారులు తీరారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. Thank you.
గోక్షీరాభిషేకం గోక్షీరాభిషేకం ధర్మమాస ఉత్సవాలు అలాగే స్వామివారికి విశేషంగా ప్రతిరోజు అభిషేకాలు పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా లక్ష తులసి దళ అర్చన అనే కార్యక్రమం కూడా తలపెట్టి ఉన్నాము. ఇది శ్రీమతి కషెట్టి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో కూడా కమిటీ మంది ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవోపేతంగా కూడా జరుగుతున్నది.
మహిళల చేత సుమారుగా ఒక 100 మంది 150 మంది దాకా ఉన్నారు ఆ మహిళల చేత అందరిచే లక్ష తులసిదార్చన కార్యక్రమం జరుగుతుంది ఈ కలియుగమందు ప్రత్యక్ష దైవం అంటే వెంకటేశ్వర స్వామి తిరుమల ముందు కొండ మీద ఉండబడిన స్వామి విష్ణుమూర్తి ధనుర్మాసము అంటే సూర్యుడు తన రాశి ధనుర్రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు ఈ నెల రోజులు దీనికే ధనుర్మాసము అని చెప్పి పేరు ఇటువంటి ధనుర్మాసంలో పుణ్యముఖం ముందర వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అది చాలా విశిష్టమైన ఏకాదశి ఈ ఏకాదశి అని ఎవరైతే ఉపవాసం ఉంటూ దైవ ధ్యానం చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటారో వెంకటేశ్వర స్వామినేనే కాదు ఏదైనా వైష్ణవాలను కానీ ముఖ్యము తర్వాత ఏ దేవుడైనా అందుబాటులో మనకు దగ్గరగా ఉండబడిన దేవస్థానం ఏదైనా సరే మనము స్వామిని ఈరోజు దర్శనం చేసి మనం ధ్యానం చేసినట్లయితే ఈ ఏకాదశి యొక్క పవిత్రత వల్ల మీకు సకల శుభములు కలుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీకి నేడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎంతో కాలంగా పేదింటి ప్రజల కళ నెరవేరిన శుభదినం నంద్యాల మండలం పెద్దకుట్టాల గ్రామంలో అర్హులైన ప్రతి అక్క చెల్లమ్మలకు పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి మరియు ఎంపీ పోష బ్రహ్మానందరెడ్డిలు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం లబ్ధిదారుల ఇళ్ల స్థలాలకు ఎమ్మెల్యే ఎంపీ సబ్ కలెక్టర్ కల్పనా కుమారి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. పేదింటి అక్కచెల్లమ్మల కల నిజమైన ఈ రోజు గొప్ప పండుగ రోజన్నారు. సొంతింటి కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్లు ఇంతకంటే పేదలకు మరో పెద్ద పండుగ రాదన్నారు. ఎన్నికల ముందు పేద ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా సొంతింటి కలను నేడు నెరవేర్చిన సీఎంకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నది గుర్తుకు చేశారు. అటు తరువాత టీడీపీ వారు 4 లక్షల ఇళ్లు నిర్మించి వాటిని పేదలకు అమ్మాలన్న దుర్మార్గపు చర్యలను చేసిందన్నారు. పేదల కష్టంతో వ్యాపారం చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఎవ్వరూ చేయని విధంగా నేడు 35 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీకి శ్రీకారం చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల కలను నెరవేరుస్తుందంటే మరోపక్క టీడీపీ నాయకులు పట్టాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లడం దుర్మార్గమైన చర్య అన్నారు. పెద్దకుట్టాల గ్రామంలో 153 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎంపీలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజల కలలు సాకారం అయిన శుభదినం అని ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా జీవించాలంటే కూడు గుడ్డ ఇల్లు అవసరమని నేడు సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలిపిన వాటినే కాకుండా ఇప్పటికే 90% హామీలను నెరవేర్చారన్నారు. ఇటువంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేరన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ బాషా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, శశికళారెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, ఎంఆర్ఓ రవికుమార్, హౌసింగ్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు పాదయాత్రలో భాగంగా 3648 కిలోమీటర్లు పయనించినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలన్నీ కూడా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, పేదవాళ్ళ సొంతింటి కల నెరవేరుస్తాము అని చెప్పడమే తప్పితే చాలా తక్కువగా చాలా అరుదుగా ఆ పరిస్థితి నెలకొనిందనే విషయాన్ని గ్రహించాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలామంది పేదవాళ్ళకి దాదాపు 15 లక్షల మందికి ఆ రోజు ఇంటి పట్టాలు కానీ ఇల్లులు కానీ కట్టేయడం జరిగింది 5 సంవత్సరాల కాలంలో. తర్వాత కాలంలో తెలుగుదేశం హయాంలో మొత్తం మేమే చేశామని చెప్పుకునే తెలుగుదేశం నాయకులు 5 సంవత్సరాలలో ఎన్ని ఇల్లులు కట్టారయ్యా పేదవాళ్ళ కోసం అనుకుంటే కేవలం 4 లక్షల చిల్లర. ఈరోజు 4 లక్షల ఇల్లులు కట్టి అది కూడా పేదవాళ్ళకి
మీకు పోయిన 5 సంవత్సరాలు ఇక్కడ ఏమన్నా ప్లాట్లు ఇచ్చారమ్మా అది కూడా డబ్బులకి పేదవాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేసినారు తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క అపార్ట్మెంట్ 360,000 రూపాయలంట మీరు 360,000 రూపాయలు కట్టగలుగుతారమ్మా వాళ్ళు చెప్పినటువంటి చంద్రబాబు స్కీమ్ తీసుకుంటే 20 సంవత్సరాల పాటు నెలకి 3000 లాగా 720,000 రూపాయలు కడుతూ పోవాలి 720,000 రూపాయలు అంటే నిజంగా మనకి పేదవాళ్ళని చూడడంలా వ్యాపారం చేస్తున్నారనే విషయం మనందరం కూడా గ్రహించొచ్చు జగనన్న పాదయాత్రలో భాగంగా ఎలక్షన్లకు ముందు మన మానిఫెస్టోలో ఒకే మాట చెప్పాం మనం అధికారంలోకి వచ్చినప్పుడు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాం ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా దేశంలో కనీవిని ఎరగని రీతిలో అంతర్రాష్ట్రంలో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు 30,75,000 ఇళ్ల పట్టాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం ఒకటి కాదు రెండు కాదు 30,75,000 రూపాయలు వేల ఇళ్ల పట్టాలు ఈ రోజు పేదవాళ్ళందరూ సంతోషపడుతున్నారు ఈ రోజు పేదవాళ్ళందరూ కూడా దాదాపు 31,00,000 ఇళ్ళు అంటే దాదాపు ఒక కుటుంబానికి 4 లాగా వేసుకుంటే కోటికి పైగా మందికి ఇళ్ళు వాళ్ళ కలని సాకారం చేయబోతున్నాం ఒక్కొక్క ఇల్లు ఈ రోజు దాదాపు 180,000 రూపాయల తోటి మనం కట్టించబోతున్నాం అని చెప్పేసి కూడా మేము అందరికి తెలియజేసుకుంటున్నాం ఒక్కొక్క పేదవాళ్ళకి 180,000 రూపాయల తోటి కొత్తగా నూతన ఇల్లులు నిర్మించబోతున్నాం 3 రకాల ఆప్షన్లు కూడా మన ప్రభుత్వం మనకి ఇస్తుంది ఒకటి వచ్చేసి పూర్తిగా ప్రభుత్వమే మనకి ఈ ఇల్లును కట్టించబోతుంది రూపాయలతోటి ప్రభుత్వమే పూర్తిగా నిర్మించి మీకు తాళం చేయలు అందజేస్తాం మరో రెండోది మీకు మెటీరియల్ ఇచ్చి అంటే సిమెంట్ స్టీల్ కంకర ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ఇస్తుంది మిగతాది మీరు కట్టించుకునే పని మీరు చూసుకుంటామంటే ఆ రకంగా కూడా చేయొచ్చు లేదా మాకు ఆ డబ్బు మా చేతిలో ఇవ్వండి మేము సొంతంగా మేమే కట్టుకుంటామని చెప్తే అది కూడా చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం ఈ మంచి దినం ఎందుకంటే ఫ్రైడే వచ్చింది వైకుంఠ ఏకాదశి మరియు క్రిస్మస్ ఈ మూడు కలిసిన రోజున ఈ యొక్క మీ యొక్క కళలు సాకారం చేయడానికి ఈరోజు ఈ యొక్క గోపబై ఒక ఇళ్ళ పట్టాలను ఇచ్చడానికి ఈరోజు డేట్ ఫిక్స్ చేయడం చాలా సంతోషకరిస్తాం ఎందుకంటే మన జీవితంలో కావాల్సింది మూడే మనకి ఒకటి రోటీ కావాలి అన్నం కావాలి రెండు వస్తు మనకు గుడ్డలు కావాలి మూడోది ముఖ్యమైన ఇల్లు కావాలి ఆ ఇండ్లు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మీకు అందరికి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అందరికి ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సంకల్పంతో ఈ యొక్క ప్రవేశపెట్టడము ఈరోజు మంచి దినం తీసుకొచ్చేయడం మీకు తెలిసిన విషయం మీకు అందరూ తెలుసుమా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైతే మాట చెప్తాడో ఆ మాట తప్పడు ఎలక్షన్ కన్నా ముందు ఏదైతే మేనిఫెస్టోలో స్వామి చేసినాడో ప్రతి విషయంలో కూడా మేనిఫెస్టో చెప్పని విషయాలు కూడా ఎన్నో ప్రజలకు ఉపయోగపడేవి మనమందరము చూస్తున్నాం చెప్పినట్టు చేస్తాం దాదాపు 95% పైన ఈరోజు ఆ యొక్క మేనిఫెస్టో పథకాలను కూడా మన ప్రజల్లోకి తీసుకోవడం జరిగింది కాబట్టి అలాంటి నాయకుడు ముఖ్యంగా మనకి ఎక్కడ కూడా అలాంటి నాయకుడు మనకు ఎక్కడ మన ఎక్కడ కూడా అలాంటి నాయకుడు దొరకడు రాజశేఖర్ గారు తెలుసు రాజశేఖర్ కూడా ప్రజల్లో ఎంతో ఆయన జీవితం నిలబడిపోయినాడు అట్లే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకొక ఒక రెండు మూడు రెండు నటులు ముందుకేసి ఇంకా ప్రజల సమస్యలు తెలుసుకొని ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే ఇంకా ప్రజల్లోకి మనం సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అందరికీ సాయం చేస్తున్నాడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేదవారికి ఇల్లు అనేది ఒక కళ అది ఒక కళగానే మిగిలిపోతుందని అనుకున్నాం కానీ ఈ జగనన్న ప్రభుత్వం ద్వారా ఈరోజు ఆ కళ నెరవేరింది ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినాక మాకు సొంత ఇల్లు ఏర్పడింది మాకు చాలా సంతోషంగా ఉంది ఆ జగనన్నకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము సెంటు భూమి లేదు మాకు జగనన్న ఇల్లు సాలం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నకు ధన్యవాదాలు ఇల్లు కూడా కట్టిచి ఇయాల అనుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు మాకు జగనన్న సాయం చేసినందుకు మేము మర్చిపోము మా ఇల్లు బాడగింటలో ఉన్నాము ఇప్పుడు జగనన్న ఇల్లు ఇచ్చినాడు సంతోషంగా మేము అద్దెంట్లో ఉండేవాళ్ళము మాకు సొంత ఇల్లు లేదు ఇప్పుడు సొంత ఇల్లు వస్తాదని కూడా మేము ఊహించలేదు జగనన్న ప్రభుత్వం వచ్చినాక మాకు సొంత ఇల్లు కల అనేది నెరవేరింది కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కోదండ రామస్వామి వారికి ప్రాతంకాలము నుండి అభిషేకాలు అర్చనలు ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహానందీశ్వర స్వామి దేవస్థానం అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన తెల్లవారుజామున 5 గంటల నుండి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి ధనుర్మాస పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరిగిందన్నారు సీతాలక్ష్మి సమేత కోదండ రామస్వామి వారికి లోక కళ్యాణార్థం లక్ష పుష్పార్చన నిర్వహించామన్నారు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న వారికి సకల బాధలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నారు నమో మహానందీశ్వరాయ శ్రీ మహానందీశ్వర స్వామివారి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ కోదండ రామస్వామి వారికి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాతకాలం నుండి ప్రత్యేకమైనటువంటి అభిషేకార్చనలు అన్నీ నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వారంలో శ్రీ కోదండ రామస్వామి వారిని వేయించేయింపజేసి ఉత్తర ద్వారమునకు ప్రత్యేకమైనటువంటి జయ విజయుల పూజాధికాలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారంలో ధనుర్మాస పూజ అట్లాగే సేవాకాలము తిరుప్పావై సేవ ఇవన్నీ కూడా స్వామివారికి నిర్వహించడం జరిగినది అనంతరం మూలమూర్తులుగా ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామస్వామి వారికి లోకక్షేమార్థమై లక్ష పుష్పార్చన అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా వైకుంఠ ద్వారంగా భావింపబడేటువంటి ఉత్తర ద్వారం నుంచి వచ్చి మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎవరైతే ఆ రోజున ఉత్తర ద్వారంలో ప్రవేశించి స్వామి దర్శనం చేసుకుంటారో వారికి సకల విధమైనటువంటి నరక బాధలన్నీ కూడా తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మనకి పురాణంలో చెప్పబడి ఉన్నది కాబట్టి అటువంటి ఉత్తర ద్వార పూజ పుష్పార్చన అనేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మహావిష్ణువుకి ప్రీతిగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఫలం అనేటువంటిది భక్తులందరికీ కూడా కలిగి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నారు ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ పోచ బ్రహ్మానంద రెడ్డి రామపుల్లమ్మ పోచ జనార్దన్ రెడ్డి శృతి దంపతులు వారి యొక్క సహకారంతో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మహానంది క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వారి యొక్క సహకారంతో ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు ఈ యొక్క ఉత్సవానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ కూడా చేసి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరిగినది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు నంద్యాలయం పార్లమెంట్ సభ్యులు వారి ఆధ్వర్యం కార్యక్రమాలు చేయడం జరిగింది గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ను శనివారం పునఃప్రారంభిస్తున్నట్లు ఇదివరకే మున్సిపల్ కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు చేపట్టిన నేపథ్యంలో నూనెపల్లెలోని మార్కెట్ యార్డుకు తరలించడం జరిగిందన్నారు ఆధునీకరణ పనులు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఎంపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ను పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఇప్పటివరకు మేము 3-4 సార్లు మీడియా వలన చెప్పుకుంటూ వచ్చాము వైదాలు ఏమంటే తొందరగా గాంధీ చౌక్ మార్కెట్కి వచ్చేలా చాలా ప్రజలకు కానీ మనకు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి
దాని గురించి ఇప్పుడు ఇచ్చిన టైము డేటు ఇంకా ఇప్పుడు ఆయన కాడికి పనులు కానీ సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేసిన తర్వాత పొద్దున పనులు మేము అందరం సహకరిస్తాము పనులు చేయండి ఎటువంటి అడ్డం లేకుండా అని చెప్పాము మాట ఇచ్చారు సార్తో కూడా ఇప్పుడు 25వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మా నంద్యాల అన్నపల్లె పసుపు మార్కెట్ యార్డ్లో ఉన్న కూరగాయల మార్కెటు యథావిధిగా పర్మనెంట్గా ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఆడ బంద్ చేస్తున్నాం శాశ్వతంగా బంద్ చేస్తున్నాం ఇంకా మాకు నంద్యాల గాంధీ చౌక్ పెద్ద కూరగాయల మార్కెట్లో 26వ తేదీ ఉదయం 10 గంటలకు రీఓపెనింగ్ మార్కెట్ చేస్తున్నాం కూరగాయలు కాబట్టి మీటింగ్ కూడా ఎమ్మెల్యే సార్ కానీ కమిషనర్ గారు కానీ అధికారులకు ఎంపీ గారికి అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం కూడా దానికి దాని మధ్యాహ్నం వరకు ఆ ప్రోగ్రాం జరిపి ఆదివారం ఉదయం 27వ తేదీన కూరగాయల మార్కెట్కి యథావిధిగా ఇలాగ బాధగా ఉన్న పర్మనెంట్గా దానికి కూరగాయల మార్కెట్కి దాని వ్యాపారం స్టార్ట్ చేస్తాం. కోవిడ్ నిబంధనల ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతాప్ రామ్నాథ్ థియేటర్లను పునఃప్రారంభిస్తున్నట్లు థియేటర్స్ యాజమాన్యం ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుండి నంద్యాల పట్టణంలో ప్రతాప్ మరియు రామ్నాథ్ థియేటర్స్ ను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50% మందిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చని, మిగిలిన టికెట్లను థియేటర్ వద్ద బుకింగ్ లో తీసుకోవచ్చన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ థియేటర్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు నుంచి మేము ప్రతాప్ థియేటర్, రామ్నాథ్ థియేటర్ మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాము. సోలో బతికే సో బెటర్ అనే తెలుగు సినిమాతో ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మేము 50% కెపాసిటీతోనే టికెట్స్ ఇష్యూ చేస్తున్నాము. సీటు నుంచి సీటు ఉంటుంది, ఏ సీట్లో అయితే కూర్చోకూడదో ఆ సీటుకు క్రాస్ మార్క్ వేసి పెట్టాము. అలాగే బుకింగ్ కూడా నెంబరింగ్ కూడా ఇస్తున్నాము. అట్లే 100% ఆన్లైన్ బుకింగ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో పోగా మిగిలిన టికెట్లు మాత్రమే బుకింగ్లో ఇస్తాము. ఈ ఆన్లైన్ బుకింగ్ను నంద్యాల ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. అలాగే అన్ని రకాల శానిటేషన్ మెజర్స్ తీసుకుంటున్నాము. థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాము, ఎంట్రన్స్ కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాము. అలాగే మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి లోపలికి పంపిస్తున్నాము. హ్యాండ్ శానిటైజర్స్ పెట్టాము. షోకి టోటల్ థియేటర్ అంతా కూడా శానిటైజ్ చేస్తున్నాము, స్ప్రే చేస్తున్నాము. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి. నిన్న ఆల్రెడీ మినీ ప్రతాప్ థియేటర్లో వండర్ ఉమెన్ తెలుగు అనే సినిమా ప్రదర్శించాము. అది 4 షోలు ఫుల్ అయింది 50% కెపాసిటీలో. ఇది ఒక శుభ పరిమాణం అని మేము అనుకుంటున్నాము. ఇలాగే నంద్యాల ప్రజలు మళ్ళీ సినిమాలు చూడడానికి తరలి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. టైమింగ్స్ ఏం మార్చలేదండి, టికెట్ రేట్లు కూడా ఏం పెంచలేదు. అవే రేట్లే. ఉదయం 11:30, మధ్యాహ్నం 2:30, సాయంత్రం 6:30, రాత్రి 9:30. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు. వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో పేదింటి అక్కచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ. మహానంది పుణ్యక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు. గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ పునఃప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్న మార్కెట్ అసోసియేషన్ నాయకులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలోని ప్రతాప్ రామ్నాథ్ థియేటర్లు పునఃప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.